సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకంలో భాగంగా ప్రతి పేద దళిత కుటుంబానికి నేరుగా ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఓ కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని 10 లక్షల రూపాయల సహాయాన్ని వారికి నేరుగా అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రగతి భవన్లో జరిగిన అఖిల పక్ష నేతల సమావేశంలో ఈ పథకానికి అందరూ ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. దళితులు స్వయంగా తమ సాధికారిత కోసం తమ పథకాన్ని తామే నిర్ణయించుకొని ఈ డబ్బులను ఉపయోగించుకోవచ్చునన్నారు. ముందుగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున ఈ పథకం కోసం ఎంపిక చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,000 కుటుంబాలకు తొలి దశలో ఎంపిక చేసి కుటుంబానికి 10 లక్షల సాయం అందజేస్తారు. రైతు బంధు పథకం మాదిరే నేరుగా ఆయా పేద కుటుంబానికి చెందిన లబ్ధిదారుల ఖాతాలోకి ఈ డబ్బులు జమ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 1200 కోట్లతో సీఎం దళిత సాధికారత ప్రారంభం కానుంది. సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకంలో భాగంగా ప్రతి పేద దళిత కుటుంబానికి నేరుగా ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఓ కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని 10 లక్షల రూపాయల సాయాన్ని వారికి నేరుగా అందజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రగతి భవన్లో జరిగిన అఖిల పక్ష నేతల సమావేశంలో ఈ పథకానికి అందరూ ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. దళితులు స్వయంగా తమ సాధికారిత కోసం తమ పథకాన్ని తామే నిర్ణయించుకొని ఈ డబ్బులను ఉపయోగించుకోవచ్చునన్నారు. ముందుగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కుటుంబాల చొప్పున ఈ పథకం కోసం ఎంపిక చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,000 కుటుంబాలకు తొలి దశలో ఎంపిక చేసి కుటుంబానికి 10 లక్షల సాయం అందజేస్తారు. రైతు బంధు పథకం మాదిరే నేరుగా ఆయా పేద కుటుంబానికి చెందిన లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 1200 కోట్లతో సీఎం దళిత సాధికారిత ప్రారంభం కానుంది.